కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసేందుకు కాసేపటి క్రితమే వారు అసెంబ్లీకి చేరుకున్నారు. అభ్యర్థులను బలపరిచేందుకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి అసెంబ్లీకి వచ్చారు. మంత్రులతో పాటు ప్రభుత్వ విప్లు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు దక్కుతుందని, మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లను చట్టసభలకు పంపించడమే ఇందుకు ఉదాహరణ అని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని భావిస్తున్నామన్నారు ఉత్తమ్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు నిన్న ఏఐసీసీ కన్వర్ట్ చేసింది. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేస్తున్న నేపథ్యం కాసేపటి క్రితమే వాళ్ళు అసెంబ్లీ సెక్రటరీ హాల్ లోకి చేరుకున్నారు. మరికాసేపట్లో నామినేషన్ కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక అభ్యర్థులతో పాటుగా ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్ వీరులాయలతో పాటు ఇతర ఎమ్మెల్సీలు కూడా ఉన్న నేపథ్యం కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 64 స్థానాలకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ఒక సిపిఐ సంబంధించిన పునర్మేత సామశివరావు నుంచి మొత్తం 65 స్థానాలు అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో బలమైన పార్టీగా కొనసాగుతున్న క్రమంగా ఉంది. ఇప్పుడు వీళ్ళంతా కూడా అయితే మిగతా బీఆర్ఎస్ సంబంధించి కూడా ఇప్పటి వరకు నామినేషన్లకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించకపోవడం కావచ్చు. ఇంకా మిగతా ఏదైతే బీఆర్ఎస్ 39 స్థానాలు ఉన్నాయి, ఇక బీజేపీకి సంబంధించి కూడా 8 స్థానాలు ఉన్న నేపథ్యం కావచ్చు. అంటే పూర్తిగా మెజార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నది కాబట్టి ఈ అసెంబ్లీ రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఏకగ్రీవమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల స్థానాలకు సంబంధించి 65 మంది ఏదైతే సంఖ్యాబలం కూడా కాంగ్రెస్ పార్టీకే ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా పోటీలో లేక ఇప్పటి వరకు కూడా వాళ్ళు అభ్యర్థులను ప్రకటించకపోవడం, ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఈ రోజు చివరి తేదీ, నామినేషన్లకు సంబంధించి ఈ రోజు చివరి తేదీ కాబట్టి ఈ చివరి తేదీకి సంబంధించి కూడా ఇతర పార్టీల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సాంకేతికాలు లేకపోవడం కావచ్చు. అంటే 29 తేదీన కూడా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా అదే రోజు ఫలితాల వెల్లడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఏకగ్రీవం అవకాశం కనిపిస్తుంది. కాసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇలాంటి అంశాలపైన మీడియా ముఖంగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అందరి క్యాడర్ కార్యకర్తలతో రాష్ట్ర నేత వరకు కూడా అందరికీ అవకాశాలు ఉంటాయి, పార్టీ అందరినీ గుర్తిస్తుంది, పార్టీ అందరికీ ప్రాధాన్యత ఇస్తుంది, అట్లాంటి అంశాలనే నేను ఏఐసీసీ ఖరారు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు చేసింది. మిగతా నామినేటెడ్ పదవులు ఏవైతే ఉంటాయో అందరికీ అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో చెప్పడం జరిగింది. ఇక ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే సెక్రటరీ హాల్ లోకి భట్టి విక్రమార్క పాటు మంత్రులు వెళ్లారు, ఆ నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు. దీనికి సంబంధించి రెండు స్థానాలకు సంబంధించి నెల 29 దాఖలు చేసే అవకాశం అయితే 29 నామినేటెడ్ పదవులకు సంబంధించి అంటే బీఆర్ఎస్ సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒకరు నామినేషన్ దాఖలు కాబట్టి ఈ రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.